హల్లెలూయా. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, శత్రువు నీకు చంపకముందే నువ్వు వాడికి చంపు. ఏంటిది? శత్రువు నీకు ఆపకముందే నువ్వే వాడికి ఆపు. శత్రువు నీకు దాడి చేయకముందే నువ్వే వాడికి దాడి చెయ్యి. హల్లెలూయా. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, సెప్టెంబర్ 11 2001 అమెరికాలో ట్విన్స్ టవర్కి అప్పుడు ఉగ్రవాదులు వచ్చి ఏరోప్లేన్తో దాడి చేశారు కదా. ఒకవేళ అక్కడున్న పోలీసులు కానీ సిబ్బందులు కానీ వాళ్ళు ముందే పసిగట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగానే ఏరోప్లేన్ వాళ్ళు ఎక్కకముందు ఎయిర్పోర్ట్లోనే వాళ్ళు ఆపేసి ఉంటే ఆ సంఘటన జరిగేదా? అన్ని వందల మంది చనిపోయేటోలా? లేదు కదా. కదా ఇప్పుడు మన భారతదేశంలో ఉగ్రవాదులు, పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు వచ్చారు. ఉగ్రవాదులు వచ్చి ఏం చేశారు? తాజ్మహల్ హోటల్ని ఆక్రమించుకొని నలుగురు ఎంత వందల మందిని చంపేశారు కదా. ఒకవేళ భారతదేశం వాళ్ళు, మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందే పసిగట్టి, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉండొచ్చు కొంతమంది, కానీ వాళ్ళు నిర్లక్ష్యపడ్డారు. ఒకవేళ వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకొని ఉండి అక్కడనే వాళ్ళకి హతం చేసి ఉంటే, భారతదేశం రానియకుండుంటే ఇన్ని వేల మంది చచ్చిపోయేటోళ్ళ? లేదు కదా. చనిపోవడానికి కారణం ఏంటిది? నిర్లక్ష్యం, భయం, చంపొచ్చో లేదు. ఒక మాట అంట, సామాన్య పౌరుడు ఒక వ్యక్తిని చంపితే అది నేరం అవుతుంది, అవునా? అదే సైనికుడు చంపితే నేరం కాదు కదా. సైనికుడు చంపడానికి, ఒక సాధారణ వ్యక్తి చంపడానిలో తేడా ఏంటిది? సాధారణమైన వ్యక్తి పగబట్టి చంపుతున్నాడు, సైనికుడేమో తన దేశాన్ని కాపాడడానికి చంపుతున్నాడు. ఆయన చనిపోవడం అంటే ఏంటిది అని అంటే, ఒక వ్యక్తిని చూద్దాం. ఒక వ్యక్తి చచ్చిపోయినాడు అనుకోండి, అంటే వాళ్ళు ఏది పని చెయ్యదు. కాలు, చేతులు, మెదడు, నోరు ఏదైనా పని చేస్తుందా? ఏది పని చెయ్యదు, అవునా? ఏది కూడా పని చెయ్యదు. అంటే చచ్చిపోవడము, చంపడం అంటే వాడికి నిర్మూలం చేయడము, వాడికి ఎట్టుక పని చేయనుకుంటా వానికి చేయడం. శరీరంలో ఒక ఎత్తే ఆత్మలో ఇంకెందుకంటే, శరీరంలో చంపేస్తే శరీరం చచ్చిపోతుంది కానీ ఆత్మ మటుకు చావదు. ఒక వ్యక్తిని చంపేస్తే శరీరం చచ్చిపోయింది ఓకే, కానీ ఆత్మ చచ్చిపోయిందా? కానీ ఆత్మ మంచిగానే పనిచేస్తుంది కదా. అందుకోసమే మన ఎఫీసీల్ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటున్నట్టే, మనం పోరాడేది రక్త మాంసములతో కాదు కానీ ప్రస్తుతమున్న దురాత్మలతో, అంధకార శక్తులతో, ప్రధానులతో యుద్ధం అని. అయితే ప్రతి క్రైస్తవుడు దేంట్లో ఉన్నాడు? యుద్ధం కదా. ఉదాహరణ చూద్దాం. దేవుడు 400 సంవత్సరాల ముందే అబ్రహాంకి చెప్తాడు, నీ సంతానము ఐగుప్తులో ఉంటుంది, వాళ్ళు బానిసగా ఉంటారు, నా బహుబలం చేత వాళ్ళకి మళ్ళా విడుదల ఇచ్చి తీసుకొస్తానని దేవుడు ఎవరికంటాడు? అబ్రహాంకి అంటాడు. అబ్రహాంకి అన్నప్పుడు కానీ మోషే రాగానే ఇమీడియట్లీ వాళ్ళకి విడుదల వచ్చేసిందా? సరే, వాళ్ళకి విడుదల వచ్చిందా అనుకుందాం. వాళ్ళు విడుదల వచ్చినాక వాళ్ళు సులభంగా వాళ్ళు వెళ్ళిపోయారా కానాన్ దేశానికి? ఈజీ వెళ్ళిపోయారా వాళ్ళు కానాన్ దేశానికి? వెళ్ళారా? మేలుకున్న వాళ్ళైతే చెప్పండి, వెళ్ళలేదు. అంటే వాళ్ళు ఏం చేసుకుంటూ పోయినారు? వాళ్ళు కానానికి, ఐగుప్తు నుండి వాళ్ళు బయటకు వచ్చి కానాను వెళ్ళే వరకు వాళ్ళు ఎలా వెళ్ళారు? యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళారు, అవునా? యుద్ధం, అడుగు అడుగున యుద్ధం చేసుకుంటూ వాళ్ళు ఎలా వెళ్ళారు? ముందుకు. కొంతమంది చంపేటోళ్ళని చంపుతున్నారు, బతికిచ్చేటోళ్ళు బతుకుతున్నారు, సమాధానం పడే వాళ్ళతో సమాధానం పడుతున్నారు. ముందుకు వాళ్ళ కానాన్ దేశానికి వాళ్ళు వెళ్ళారు కదా. అంటే వాళ్ళు దేవుడు వాగ్దానం చేసినంత మాత్రాన
వాళ్ళు సులభంగా వాళ్ళు కానాన్ దేశానికి చేరుకోలేదు. అవును కదా? సో దేవుడు వాగ్దానం చేశాడు, కానీ అంత సులభంగా వాళ్ళు చేరుకోలేదు. వాళ్ళు యుద్ధాలు చేసుకుంటా గెలిచారు. నేటి దినంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఒక యుద్ధం. ఈ యుద్ధం ఏంటంటే శరీరకమైనది కాదు, కానీ ఆత్మీయమైన యుద్ధం. ఇది శరీర రక్త మాంసంతో కాదు, కానీ ఆత్మీయులతో, దురాత్మలతోనే. ఈ దురాత్మ ఎవరికి పడుతుందంటే రక్త మాంసంలో బతుకున్న వాడికే పడుతుంది. చచ్చిపోయిన శవానికి పడుతుందా? చచ్చిపోయిన శవానికి దురాత్మ పట్టదు. ఒకవేళ చచ్చిపోయిన శవంలో దురాత్మ దూరితే ఆ వ్యక్తి లేచి నిలబడాలి కదా, మరి నిలబడాలా లేదా? నిలబడదు. ఎందుకంటే చచ్చిపోయిన శవంతో దాని కూడా పని లేదు. దురాత్మ కూడా ఒక వ్యక్తిని బతుకున్నప్పుడే వాడుకుంటుంది, చచ్చిపోయినాక అది కూడా విడిచిపెట్టేస్తుంది. అవునా? సో కాబట్టి మన పోరాడేది ఒకటేంటిది, దురాత్మల అంధకార శక్తులతో కొట్లాడుతుంది. ఇప్పుడు శత్రువు గురించి చూసుకుందాం. శత్రువు ఒక కన్ను ఎక్కడ ఉంటుంది, శత్రువు ఒక దృష్టి ఎక్కడ. శత్రువు అనగానే సాతను అనగానే దుష్టుడు. సాతను అంటే ఎవరు? వాడు దుష్టుడు. వాడు ఏదైనా మంచి పని చేస్తాడా? చేయదు. వాని రక్తంలోనే, వాని వంశంలోనే లేదు వాడు. స్టార్టింగ్ నుండి వాడు ఇదే చేస్తాడు. అయితే ఈ దుష్టుడు ఏం చేస్తాడు? మొదటిగా నీకు పడక తీసేస్తాడు. పడక తీసేస్తే నువ్వు పడుకోగలుగుతావా? పడక తీసినందుకు పడుకుంటావా? పడకలు నిద్ర తీసేస్తాడు. ఈ దుష్టుడు ఏం చేస్తాడు? నీకు నిద్ర తీసేస్తాడు. నిద్ర తీస్తే నువ్వు ఎట్లుంటావు? ఒక వ్యక్తి ఒక రాత్రి పడుకోలేదనుకోండి, కొద్దిగా లేచి చూడండి, ఎట్లుంటాడు ఆయన? అంత మబ్బుగా ఎట్లనో ఏదో తిరిగినట్టు, ఏదో కోల్పోయినట్టు. ఒక్క రాత్రి పడుకోకపోతేనే కదా. అందుకోసం దేవుడు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. ఈ దుష్టుడు ఏం చేస్తాడు? నీకు నిద్ర లేకుండా చేస్తాడు. ఇంకోటి ఏం చేస్తాడంటే, ఈ దుష్టుడు మైండ్ మీద బాగా పనిచేస్తాడు. దేని మీద? మైండ్ అంటే తెలుగులో మనసు అంటారా, బ్రెయిన్ ఏమంటారు, మనసు అంటారా, మెదడు. మీ మెదడు మీద బాగా పనిచేస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు అంటాడు, ఇగో నేను దీవించబోతున్నా. దుష్టుడు అంటాడు, దీవించాలి ఏ పెద్ద, మా బతుకులు చూడు, మా ఆయన చూడు, మా ఆవిడ చూడు, మా పిల్లలు చూడు, మా ఇల్లు చూడు. అంటే నీకు ఏం చేస్తాడు? మొత్తము రాంగ్, తప్పుడు ఆలోచనలతోని నింపుతూ ఉంటాడు. తప్పుడు ఆలోచనలతోని నింపుతూ ఉంటాడు. ప్రతి వ్యక్తి మీద ఏం చేస్తాడు? తప్పుడు ఆలోచనే చేసేది మొత్తం ఈ వ్యక్తి తప్పు, కానీ అందరు తప్పులు ఏం చేస్తాడు? లెక్క పెడతా ఉంటాడు. బైబిల్లో ఉంటుంది, యోబు గ్రంథంలో. ఏం చేసినావు అంటే వాడు అటు ఇటు తిరుగుకుంటా అందరి మీద నిరాపణ చేస్తూ ఉంటాడు. ఈ సాతాను కూడా ఏం చేస్తాడంటే, ఈ దుష్టుడు కూడా ఏం చేస్తాడంటే, తప్పులు ముఖ్య పనులను కదా. దాని తర్వాత వాడు ఏం చేస్తాడంటే, బైబుల్ చదవనీయకుండా చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? వాక్యాన్ని చదవనీయకుండా వాడు చేస్తాడు. దాని తర్వాత ఏం చేస్తాడు? మెల్లగా నువ్వు చర్చ్కి వెళ్ళకుండా చేస్తాడు. ఏం చేస్తాడు? మెల్లగా ఫస్ట్ బైబుల్, తర్వాత నెక్స్ట్ ఎక్కడికి? చర్చ్ వెళ్ళకుండా చేస్తాడు. చర్చ్ వెళ్ళే సమయాన్ని దొంగతనం చేస్తాడు. దాని తర్వాత ఏం చేస్తాడు? తిండిని తిననీయకుండా చేస్తాడు. ఏం చేస్తాడు? తిండిని దొంగతనం చేస్తాడు. దాని తర్వాత ఏం చేస్తాడు? నీకున్న సామర్థ్యాన్ని ఒక్కొక్కటి అన్నీ ఏం చేస్తుంటాడు? ఈయన దొంగతనం చేస్తుంటాడు. స్టీల్ అంటే దొంగోడు. నీ నిద్రని దొంగతనం చేస్తాడు, నీ తిండిని దొంగతనం చేస్తాడు, నీ సమయాన్ని దొంగతనం చేస్తాడు, నీ ఫ్రెండ్స్ని దొంగతనం చేస్తాడు. అన్నీ దొంగతనం చేసి నీ కన్ని తప్పుడు ఆలోచన పెట్టి అనుమానము లేనిపోని అన్నీ చేస్తాడు. ఎవరు? దుష్టుడు. సో వీటిని నాశనం చేయడానికి ఒకసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 యోహాను రాసిన మొదటి పత్రిక
3:8 అపవాది మొదటి నుండి అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు పాపము చేయుచున్నాడు ఎవరు అపవాది ఏం చేస్తున్నాడు మొదటి నుండి పాపము చేయుచున్నాడు ఆ గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి పాపం చేయువాడు ఎవరి సంబంధి అంట అపవాది సంబంధి ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు అనుకోండి ఆ వ్యక్తి ఎవరి సంబంధి అపవాది సంబంధి ఓకే రైట్ ఆ ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అపవాది క్రియలన్నిటిని లయపరచడానికి వచ్చారు అవునా ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు మనలో ఉన్నాడు అయితే మన పని ఏంటిది మేలుకున్న వాళ్ళు చెప్పండి ఇప్పుడు యేసు ప్రభు భూలోకానికి వచ్చింది అపవాది యొక్క క్రియలన్నిటినీ లయపరచడానికి వచ్చాడు ఇప్పుడు యేసు ప్రభు మనలో ఉన్నాడు అయితే ఇప్పుడు మన ప్రధాన పని ఏంటిది అపవాది క్రియలను లయపర ఒకవేళ మనం అపవాది క్రియను లయపరచకుండా అపవాది క్రియలకు మనం సహకరిస్తున్నాం అనుకోండి అయితే మనం ఎవరమవుతాం ఇప్పుడు నువ్వు యేసు ప్రభు నీ జీవితంలో యేసు ప్రభుకు చోటిస్తే అపవాది క్రియలు లయపరుస్తావు ఒకవేళ నువ్వు అపవాదికి చోటిస్తే నువ్వు అపవాదితో పాటు ఏం చేస్తావు అపవాది క్రియలు చేస్తూ ఓకే ఇప్పుడు మీ జీవితంలో మీరు ఎవరికి చోటు ఇచ్చారో మీరు డిసైడ్ చేసుకుని అయ్యా నేను యేసు ప్రభుకి ఇచ్చాను ఓకే నువ్వు యేసు ప్రభుకి ఇచ్చావంటే నువ్వు ఏం పని చేస్తున్నావు నువ్వు అపవాది క్రియను లయపరుస్తున్నావా అపవాది క్రియలు నువ్వే చేస్తున్నావా అపవాది క్రియలు నువ్వే చేస్తున్నావా ఒకసారి పరీక్షించుకోవాలి ఎందుకంటే మనం భూమి మీద వచ్చింది యేసు ప్రభు వారికి వచ్చాడు ఎందుకు సాతాను ఒక క్రియలను లయపరచడానికి అదే యేసు ప్రభు నీలో నాలో ఉన్నాడు మన ప్రథమ కర్తవ్యం కూడా ఏంటిది అపవాది క్రియలను లయపరచడమే మన ప్రథమ కర్తవ్యం ఉంటుంది చూడండి యెషయా గ్రంథము 6:1 ఇక్కడ ఒకవేళ మన జీవితాల్లో ఉన్న ఈ దుష్టుణ్ణి ఒకవేళ మనం లాయపరిచిస్తే ఏమవుతుంది లాయపరచకపోతే ఏమవుతుందో చూద్దాం మనం యెషయా గ్రంథము 6:1 చూడండి ఇప్పుడు యెషయా పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏంటంటే యెషయాని పరలోకం తీసుకెళ్ళి దేవుడు ఎట్లా సింహాసనం మీద ఉంటాడో చూపించాలని దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు కానీ దేవుడికి యెషయాకి మధ్యలో నిలిచి ఉంది ఎవరు ఉజ్జియరాజు ఈ ఉజ్జియరాజు ఎప్పుడైతే చచ్చినాడో అప్పుడే ఈయనకి పరలోకం అనేది ఆశించింది మన జీవితాలలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలు మనం పొందుకోవాలంటే మన జీవితాల్లో కూడా ఉజ్జియరాజు లాంటి వాళ్ళు ఉంటారు ఈ ఉజ్జియరాజు లాంటి వాళ్ళు మన జీవితంలో చచ్చిపోయినప్పుడే మనం కూడా ఆత్మీయంగా దేవుని యొక్క మహిమను చూడగలుగుతాము ఒకవేళ మన జీవితంలో ఉజ్జియరాజున్నంత కాలము యెషయా ఏ విధంగా అయితే పరలోకాన్ని చూడలేదో మన జీవితాల్లో కూడా ఒకవేళ ఉజ్జియరాజు లాంటిది ఏదో ఉందనుకోండి పరలోక దర్శనాలు మనకు రావు పరలోకము తెరవబడదు పరలోకం ఈ ఉజ్జియరాజు చచ్చిందనే కానీ ఏం కాలేదు అక్కడ ఆయనకు పరలోక ఆకాశం తెరవబడలేదు ఆయనకు పరలోక ఆయన ముందుకు వెళ్ళలేకపోయాడు ఎవరు ముందుకు వెళ్ళలేకపోయారు యెషయా ముందుకు ఉజ్జియరాజు చూడండి ఇంకోటి చూద్దాం మొదటి రాజుల గ్రంథము 18:14 ఇంకొక వ్యక్తిని చూద్దాం మొదటి రాజుల గ్రంథం 18:14 ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే
అని మనవి చేయగా ఏలియా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుమనెను చూడండి ఇప్పుడు ఈ వ్యక్తికి అడ్డంగా కనిపించే దేవర్ అంటే ఆహాబు ఎవరికి ఇన ఏలియా ఎవరికైతే ఎల్లి చెప్తాడో ఎల్లి నీ యజమానికి చెప్పు అన్నప్పుడు ఈయనకు శత్రువుగా కనిపించేది ఎవరు అంటే ఆహాబు కానీ వాస్తవానికి ఆ సమయంలో పరలోకం నుండి ఆకాశం నుండి వర్షం రాకుండా ఆపింది ఎవరు అంటే బయలు ప్రవక్తలు ఆ టైంలో ఆకాశం నుండి వర్షము పడకుండా ఆపింది ఆహాబ్ అంటాడు ఏలియానే అనుకుంటాడు కానీ ఏలియా కాదు వర్షం ఆపింది ఎవరు ఆపారంటే ఈ బయలు ప్రవక్తలు ఎప్పుడైతే ఈ బయలు ప్రవక్తలు చచ్చిపోతారో అప్పుడే ఇజ్రాయెల్ ప్రాంతములకు ఏం పడ్డది వర్షం పడ్డది మన జీవితాల్లో కూడా పరలోకం నుండి దీవెలు వర్షం కురవాలంటే మన జీవితాల్లో ఉన్న బయలు ప్రవక్తలు ఏం కావాలి మనం అనుకుంటాం ఆహాబు అనుకుంటాం కానీ ఆహాబు కాదు అక్కడ బయలు ప్రవక్తలు ఉన్నారు అక్కడ బయలు ఒకవేళ ఆహాబు వర్షం పడడానికి అడ్డం ఉంటే ఆహాబు చచ్చిపోతేనే వర్షం పడదు ఒకవేళ ఏలియా ఉంటే ఏలియా చచ్చిపోతే వర్షం పడదు కానీ ఈయన వీళ్ళిద్దరు కాదు కారణం ఎవరు బయలు ప్రవక్తలు ఈ బయలు ఒక ప్రవక్తలు ఎప్పుడైతే హతమార్చబడ్డారో అప్పుడే భూమి మీదకి ఏం పడ్డది వర్షం పడ్డది మన జీవితాల్లో కూడా ఒకవేళ బయలు ప్రవక్తలు ఉన్నారనుకోండి వర్షం ఏమవుతుంది ఆగిపోతుంది ఇప్పుడు అంటారు బయలు ప్రవక్తలు ఎవరు బ్రదరు అంటారు కదా బయలు ప్రవక్తలు ఎవరు నా జీవితంలో అంటే నువ్వు దేవుడి కన్నా ఎక్కువ దేని ప్రేమిస్తున్నావో అదే నీ జీవితంలో ఒక విగ్రహం ఆ విగ్రహాన్ని పూజ చేస్తున్న చూడు అదే మన జీవితాలు ఎప్పుడైతే బయలు ప్రవక్తలు ఒకటి కాదు 450 బయలు ప్రవక్తలను చంపినాడు మనల జీవితాల్లో కూడా అలాంటివి చాలా ఉంటాయి అలాంటి డబ్బు ఉంటుంది కొందరికి కొందరికి ఏముంటుంది గర్వం నేను కొందరికి అందము కొంతమందికి ఆస్తి కొంతమంది పలుకుబడి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కొంతమందికి అయితే ఈగో ఉంటుంది ఇలా చాలా లిస్ట్ ఉంటుంది ఇవి ఎప్పుడైతే నీ జీవితంలో సస్తయో అప్పుడే పరలోకం ఒక ఏంటి ఆశీర్వాదాలు పొందుకుంటాడు ఈ ప్రాంతం మొత్తం నీ కుటుంబం మొత్తం ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వే నీ ఇంట్లో ఉన్న బయలు ప్రవక్తలను చంపాలి బయలు ప్రవక్తలు సస్తేనే కానీ ఇజ్రాయెల్ యెరూషలేములో ఏం పడలేదు వర్షం పడలేదు నీ కుటుంబంలో కూడా నువ్వు దీవించబడాలి పరలోకం నుండి వర్షం నీ జీ కుటుంబంలో పడాలంటే నీ జీవితంలో ఉన్న బయలు ప్రవక్తలు ఏం కావాలి చనిపోవాలి ఒకవేళ మనం బైబిల్లో చూస్తాం దావీదు రాజు కావడానికి ఎవరు అడ్డుగా ఉన్నారు సౌలు ఎప్పుడు ఫిలిస్తీయులు వెంటబడడం పక్కకు పెట్టి ఎవరు వెంటబడుతున్నాడు దావీదు వెంటబడ్డాడు కదా ఎప్పుడైతే సౌలు చచ్చినాడో అప్పుడే దావీదు రాజు అయినాడు నీ జీవితంలో కూడా నీకు దేవుడు రాజులుగా యాజకులుగా చేసినాడు కానీ నీ జీవితంలో కూడా సౌలు ఉన్నాడు సౌలు అంటే సాతాన్ వెంట ఈగో ఏంటిది ఈగో ప్రాబ్లం అన్నమాట వేటాడుతూ ఉంటుంది ఎక్కడ పోయినా వేటాడుతూ ఆఖరికి చేతబడిపోతుంది కానీ దేవుని దగ్గర రా ఈగో ప్రాబ్లం అది సస్తేనే కానీ దావీదు నీ జీవితంలో కూడా నువ్వు రాజుగా కావాలంటే నీ జీవితంలో ఉన్న సౌలు చచ్చిపోవాల్సిందే నీ జీవితంలో సౌలు చచ్చిపోవాల్సిందే ఎప్పుడైతే సౌలు చచ్చినాడో అప్పుడు ఏమైంది దావీదు రాజుగా అయినాడు ఒకవేళ మనం కొత్త నిబంధనలు చూసుకుంటే మరియమ్మ యోసేఫ్ యేసుప్రభు పుట్టిన తర్వాత వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయారు కారణం ఎవరు హేరోదు హేరోదు చంపాలని చూస్తే పారిపోయారు మళ్ళా వాళ్ళు తిరిగి యెరూషలేముకి రావాలంటే మళ్ళా వాళ్ళ వాగ్దాన భూమికి రావాలంటే ఎవరు చచ్చిపోవాలి ఏరో చచ్చిపోవాలి ఏరో చచ్చిపోయినాక మళ్ళా దూతో చెప్పి బాబు దా అన్నట్టు
సో మన జీవితంలో ఉన్న ఏ రోజు ఎప్పుడైతే చచ్చి ఆట అంటే నీవు నీ సొంత దేశానికి నీవు నీ దేవుడు ఇచ్చిన శ్వాసాన్ని అనుభవించుకోలేకపోతున్నావు కారణం ఏంటంటే నీ జీవితంలో ఏ రోజు లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఏ రోజు లాంటి వాళ్ళు ఎప్పుడైతే చనిపోతారో అప్పుడే ఏమవుతుంది, అప్పుడే నీవు నీ మేలుకున్న వాళ్ళు చెప్పండి, నిద్రపోతున్న వాళ్ళ గురించి అన్నట్లే ఏమవుతుంది, హీరో చచ్చిపోయినప్పుడే యోసేపు మరియమ్మ వాళ్ళు ఎక్కడికి వచ్చారు, యెరూషలేం వాళ్ళ వాగ్దన భూమికి వాళ్ళు వచ్చారు. నీవు నీ దేవుడు నీకు ఇచ్చిన శ్వాసాన్ని నువ్వు అనుభవించుకోవాలి అంటే నీ జీవితంలో మన జీవితంలో చచ్చిపోవాల్సింది ఎవరు, హీరో. ఒకవేళ హీరో చచ్చిపోకపోతే నీవు నీ శ్వాసాన్ని పొందుకోలేవు. ఒకవేళ నీ జీవితంలో మన జీవితంలో సౌలు చచ్చిపోకపోతే రాజుగా కాలేవు. ఒకవేళ బయలు ప్రవక్తలు చచ్చిపోకపోతే నీ కుటుంబానికి పరలోకం దీవెనలు పొందుకోలేవు, పరలోకం నుండి దీవెనలు పొందుకోలేవు. కాబట్టి మన జీవితంలో ఉజ్జియా ఒకవేళ చచ్చిపోకపోతే పరలోకాన్ని నువ్వు చూడలేవు, అందుకోలేవు. కాబట్టి ఏం చేయాలి, కొన్నిసార్లు మన జీవితంలో గొర్లియాత్ లాంటి వాళ్ళు వస్తారు, కొన్నిసార్లు మన జీవితంలో గొల్యాత్ లాంటి వాళ్ళు వస్తారు. ఈ గొల్యాత్ లాంటి వాళ్ళు అంటే గొల్యాత్ మీద దేవుని ఒక తీర్పు వచ్చింది. ఆ గొల్యాత్ని చంపాలంటే దేవుడు ఎన్నుకుంది దావీదుని ఎన్నుకున్నాడు. ఎందుకు ఈ యుద్ధం జరిగింది, దావీదుకి గొల్యాత్కి యుద్ధం ఏంటిది, ఈయనేమో శరీరకంగా మంచిగా ఒక ఏమంటారు వీరుడు, దావీదు శరీరకంగా అస్సలు దేనికి పనికిరాడు యుద్ధానికి, కానీ ఈయన ఆత్మలో వీరుడు. కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధం జరగడం వలన దావీదుని దేవుడు ఏం చేసినాడు, ఘనపరిచినాడు. కొన్నిసార్లు మన జీవితాలలో గొల్యాత్ను దేవుడు అనుమతిస్తాడు, ఎందుకంటే ఈ గొల్యాత్ని నువ్వే చంపగలుగుతావు, ఈ చంపడం వలన నీకు దేవుడు ఏం చేస్తాడు, ఉన్నత స్థానము ఇవ్వడానికి. అబ్రహాం కాడు నీ పేరుని గొప్ప చేసేదను, దావీదు ఒక పేరు గొప్ప. సో కొన్నిసార్లు నీ పేరుని కూడా దేవుడు గొప్ప చేయాలంటే కొన్నిసార్లు ఏం చేస్తాడంటే గొల్యాత్ లాంటి వాళ్ళని పెడతాడు దేవుడు. ఆ గొల్యాత్ని ఎప్పుడైతే చంపుతావో నీ పేరు కూడా దేవుడు ఏం చేస్తాడు, గొప్పగా చేస్తాడు. గొల్యాత్ని చంపిన తర్వాత ఎవరైనా వచ్చి దావీదుని అటాక్ చేయగలిగినారా, నీ జీవితంలో కూడా గొల్యాత్ని చంపిన తర్వాత అందరు తెలిసినాక అరే గొల్యాత్ని చంపిన మనమే పాటి వాళ్ళ మనిషి అందరు ఏమవుతారు, దూరం జరుగుతారు. కొన్నిసార్లు నువ్వు అంటే భయపడడాని కోసం దేవుడు ఏం చేస్తాడు, గొల్యాత్ లాంటిలను పెడతారు. ఎప్పుడైతే ఆ గొల్యాత్ చస్తాడో అప్పుడు ఏమవుతుంది, అందరు అన్నారు సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది. హల్లెలూయా. సో దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో గొల్యాదు చంపడడానికే దేవుని ఒక తీర్పు వచ్చింది కాబట్టి ఆయన నీ చేతుల ద్వారా దేవుడు చంపి నేను ఘనపరచాలి అనుకుంటాడు. ఒకసారి మనం బైబిల్లో చూద్దాం, ఇదేంటి చంపడాలు దేవుని ఒక చిత్తమా కాదా అని కొంతమందికి డౌట్ వస్తుంది. ఆలోచన ఏం చేస్తాడంట దేవుడు, జనములను సజీవులుగాను మృతులుగాను చేవాడు యెహోవా. ఇప్పుడు ఎవరైనా జీవించాలన్నా చనిపోవాలన్నా డిసైడ్ చేయాల్సింది ఎవరు, యెహోవా డిసైడ్. ఇప్పుడు గొల్యాత్ని డిసైడ్ చేసింది ఎవరు, దేవుడు డిసైడ్. గొల్యాత్ దావీదు చేతిలో చావాలి, జడ్జిమెంట్ వచ్చింది అయిపోయాడ కదా, తీర్పు తీర్చబడ్డది అంతే. ఇప్పుడు మన జీవితాల్లో కూడా తీర్పు తీర్చబడ్డది, ఇగో నీకు గొల్యాత్ పెడితే నన్ను చంపాలి, నీ జీవితంలో బయలుప్రవక్త నువ్వు చంపాలి, ఉజ్జియా ఉంటాడు చంపాలి, హేరోదు ఉంటాడు చంపాలి, ఎప్పుడైతే వాడిని చంపుతావో అప్పుడు నువ్వు ఏమవుతావు, పైకి వెళ్తావు. ఇప్పుడు అనుకోండు బ్రదర్ ఇది చంపడము దేవుని చిత్తం కాదు కదా బ్రదరు అని అంటే ఒక మాట అంట. ఇప్పుడు నిన్ను చంపడానికి పగబట్టింది, ఏం చేస్తావు, ఒక చేతబడి నిన్ను చంపడానికి పగబట్టింది, వేటాడుతుంది, ఏం చేస్తావు. ఒక తెలియని శక్తి నిన్ను చంపాలని ప్రతిజ్ఞ చేసింది, ఏం చేస్తావు. సౌలు ఎలా అయితే దావీదుని చంపాలనుకుంటున్నాడో, కయ్యూను ఎలా అయితే అబీయేబెల్ని చంపాలని పట్టుకున్నాడో, ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఏం చేస్తావు.
చంపడం తప్పు కదా బ్రదర్, దేవుడు ప్రేమించమన్నాడు కదా బ్రదర్, దేవుడు ఎవరిని ప్రేమించమన్నాడు, పాపిని ప్రేమించమన్నాడు బ్రదర్, పాపులను పాపంని కాదు, పాపిని ప్రేమించమన్నా కానీ పాపంని కాదు ప్రేమించమని చెప్పి దేవుడు వచ్చింది. పాపంని నాశనం చేయడానికి వచ్చాడు కానీ పాపిని రక్షించడానికి వచ్చాడు, అవునా? ఇప్పుడు నువ్వు చంపాల్సింది పాపిని కాదు, పాపాన్ని చంపాలి. నువ్వు చంపాల్సింది ఎవరిని? పాపిని కాదు, పాపాన్ని చంపాలి. దేని చంపాలి? పాపాన్ని చంపాలి. ఇప్పుడు ఆల్రెడీ నీ శరీరంలో ఒక పాయిజన్ ఉంది, ఏం చేస్తావు? నీ రక్తంలో విషం ఉంది, ఏం చేస్తావు? ఇప్పుడు దాన్ని నువ్వు చంపుతావా? ఇవన్నీ నీకు పగబట్టినాయి. ఇప్పుడు నీకు చంపాలని చేతబడి రోగము ఏదో నిన్ను పగబట్టినాయి. ఇప్పుడు నువ్వు దానికి సమర్పించుకుంటావా, దాన్ని ఎదిరిస్తావా, ఏం చేస్తావు? బతుకున్న చేప అంట నీళ్ళిట్లో వస్తుంది ఎదురుంగపోద్దంట, చచ్చిపోయిన చేప దాంతో కొట్టుకోబోద్దంట. యేసు ప్రభు బిడ్డలైతే లోకాన్ని ఎందుకు వచ్చాడంటే సాతాన్ క్రియలను లయపరచడానికి వచ్చాడు. నీలో దేవుడు ఉంటున్నావు అంటే, దేవుడు ఉంటుంటే నువ్వు ఏం చేస్తావు? సాతాన్ క్రియలను లయపరుస్తావు. ఒక లేదు అనుకో, సాతాన్తో నువ్వు కొట్టుకొని పోతావు. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో. ఒకవేళ అనారోగ్యం అంటాం, కొంతమందికి తలనొప్పితో చచ్చిపోతారు, అబ్బో ఈ తలనొప్పి భరించి చచ్చిపోతారు అలా. కొంతమంది కొంతమంది కిడ్నీ ప్రాబ్లం, కొంతమందికి కడుపు నొప్పి, కొంతమందికి క్యాన్సర్, అనేకమైన వ్యాధులతో వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది బీపీ, హార్ట్ అటాక్, ఇవన్నీ హార్ట్ అటాక్ కదా. హార్ట్ అటాక్ అంటే హార్ట్కి ఏమైంది? ఒక దుష్టుడు వచ్చి ఏం చేసినాడు? అటాక్ చేసినాడు. అదే వాడిని అటాక్ చేయకముందే నువ్వే అటాక్ చేస్తే, అపవాది నీకు అటాక్ చేసే ముందే నువ్వే అపవాదిని అటాక్ చేస్తే, అప్పుడు నీ పరిస్థితి, నీ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మన దేశంకి రాజకీయ నాయకులు ఉన్నారు, శత్రువుల నుండి ఒకటి వస్తుంది, ఏంటంటే నీకు 24 గంట చంపేస్తామంటే, ఈ భారతదేశంలో ఒక పోలీసులు అందరూ మమ్మల్ని కాదు చంపేయమని చెప్పి విడిచిపెట్టేస్తారు, ఏం చేస్తారు వీళ్ళు? అపవాది దాడి మీద కూలుకున్నాడు. ఏంటిది? నీకు శరీరంగా రోగమో, నీకు చేతబడియో ఏదో చేసి నీకు చంపాలనుకుంటున్నావు. ఇప్పుడు ఏం చేస్తాను? లేదు బ్రదర్, బైబుల్ అపవాదిని ఎదిరించమన్నాడు కానీ చంపమని చెప్పలేదు బ్రదర్. అపవాదిని ఏమన్నాడు దేవుడు? అపవాదిని ఎదిరించిడి, అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపో. అపవాదిని కూడా ప్రేమించాలి బ్రదర్. ఇప్పుడు చాలామంది ప్రపంచంలో ఏం చేస్తున్నారో తెలుసా బ్రదర్ సిస్టర్? జిఓడి గాడ్ని డిఓజి డాగ్ చేసి ఏం చేస్తున్నాడంటే, కుక్క చాలా విశ్వాసం ఉండదు, కుక్క చాలా మంచిదని ఇప్పుడు కుక్కలని మనుషులు పక్కబెట్టి కుక్కలను చాలా ఇది చేస్తున్నారు తెలుసా మీకు? డాగే గాడ్ అయిపోయింది వాళ్ళకు, వాళ్ళకి డాగే గాడ్ అయిపోయింది. జకరే గ్రంథము 11:9-10 ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరిని నేను నశింప చేయ పూనుకొనెదను. ఏం చేస్తాడంట? నశింప. యెరూషలేములో ఏం చేస్తాడు? కొంతమందికి నశింప చేస్తాడంట. దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తమ పొడిచిన వాణి పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపితురు. దేవుడు కొంతమందిని ఏడవడానికి పెడుతున్నాడు, కొంతమంది నాశనానికి పెడుతున్నాడు, కొంతమందికి వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేస్తున్నాడు కదా. సరే ఇంకో వాక్యం చూద్దాం, 2 దినోత్రాంతములు 29:25-26. ఇక్కడ దావీదు ఏం చేస్తాడంటే మందసాన్ని తీసుకువస్తున్నాడు. మందసాన్ని తీసుకొచ్చినప్పుడు అది కొద్దిగా పడిపోయితే చూసినప్పుడు ఒక వ్యక్తి పట్టుకోగానే ఆ వ్యక్తి ఏమవుతాడు? అది ఏంది, ఎందుకు చనిపోయాడు ఆ వ్యక్తి? ఎందుకు చనిపోయాడు? ఎందుకంటే ఆ వ్యక్తి చేయాల్సిన పని కాదది. మందసం పట్టుకోవాల్సిన అర్హత కేవలం యోగ్యత ఎవరికి ఇచ్చినాడు దేవుడు? లేవీలకు ఇచ్చినాడు. లేవీలు కాకుండా వేరేలు పట్టుకుంటే ఏమవుతుంది? సపోజ్ కొన్నిసార్లు దేవుడు కొంతమందికి కొన్ని చెప్పాడు, వీళ్ళకి ఇష్టం ఉంది, ఆ పెత్తన అలా పని చేయడానికి పోతారు. చెప్పింది చేయరు, చెప్పింది చేయడానికి పోతారు, ఏమవుతారు?
లేవీలు కదా ఈ మందసం మోయాల్సింది కదా మందసం మోయ అంటే కొంతమంది మందసం మోయారు కొంతమంది వద్దు బాబు నువ్వు మందసం పోయేసి మోయొద్దు నీది కాదంటే లేనే మందసం మోస్తానని పట్టుకుంటారు పట్టుకుంటే ఏమవుతారు చనిపోతారు అయ్యో మందసం మోసి చచ్చిపోతారా అంటే మోయొద్దు మరి నీకు నీ పని కాదు కదా ఉజ్జియా రాజు ఏం చేసినాడు ఒక రాజు ఉంటాడు బైబిల్లో యాజకత్వం చేయడానికి లోపడు దూడిపోతాడు దూడిపోగానే ఏమవుతుంది పైన కుష్టి వ్యాధి వస్తుంది అరే నీ పని కాదు నీ పని ఏందో అదే చేయి వద్దన పని చేసినావు అనుకో ఏమవుతుంది ఏదో ఒకటి వస్తుంది ఇప్పుడు ఈయన కుష్టి వ్యాధి వచ్చినాడు ఈయన చచ్చిపోయాడు దీనికి తీర్పు తీర్చింది ఎవరు దేవుడు తీర్పు తీర్చినాడు దీని తీర్పు తీర్చింది ఎవరు దేవుడు తీర్పు చూడండి రెండో దినోత్తరాంతంలోనే 23:7 చూడండి లేవీలందరూ తమ తమ ఆయుధములను చేత పట్టుకుని రాజు చూడను ఉండవలెను మందిరం లోపలికి మరి ఎవరైనను వచ్చినడలా ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి మీరు అతనితో కూడా ఉండవలెను ఏం చేసినాడు ఇక్కడ ఒక రాణి సారీ ఇక్కడ ఒక ఆమె ఏం చేస్తుందంటే ఈ అధికారం మొత్తం నేనే చేసుకోవాలి నేనే రానిగా ఉండాలి ఎవ్వరు ఉండొద్దు నేనే అని పడి పట్టుకుంది ఈమె ఇక్కడ ఒక ఆమె పట్టుకున్నప్పుడు దేవుడు చూస్తాడు చూసి లేపుతాడు ఒక యాజకు లేపి ఏమంటాడు ఇక ఆజ్ఞాపించింది ఇక ఏంటిది బాబు నీ పాపపుకుండా నిండిందమ్మా అయిపోయి ఏం చేయమంటాడు అడ్డుకు వచ్చిన అందరిని లేక అని చెప్పేసి ఆ రాణిని ఏం చేస్తారు చంపేసి ఎప్పుడైతే ఆ రాణి సచ్చిందో యోష్వా రాజుగా అవుతాడు 8 ఏళ్ళ బాబు కదా 8 ఏళ్ళ బాబు ఇదవుతాడు ఎందుకు ఆమె చేయొద్దు ఆ పని ఎవరు చేయొద్దు ఆమె పని కాదు ఆమె పని కాదు కానీ ఆమె ఏం చేస్తుంది నేనే అని చెప్పేసి వెళ్ళడం ప్రారంభించింది ఈయన ఉన్నాడు ఎవరు అప్షలం కూడా ఉన్నాడు దేవుడు ఎవరు ఎన్నుకున్నాడండి పోయి మళ్ళా దావీదు భిక్షం ఇస్తే మళ్ళా వచ్చిన వ్యక్తి కదా వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రాజుదరికి వెళ్ళకుండా మధ్యలో వచ్చి చేయేసి ఇప్పుడు ఈ రోజులో చెప్పాలనుకోండి ఇగో ఇది పాస్టర్ వాళ్ళకి చెప్పవసరం లేదు నీకు ప్రార్థన చేసి నేనే దర్శనం చెప్తా నేనే సాల్వ్ చేస్తా నీకు నెక్స్ట్ ఉంటే నాకే చెప్పు నాకే ఇది చేయమని అంటారు దేవుడికి చెప్పినాడా దర్శనాలు నీకు వస్తే వెళ్ళి ఫోన్ చేసి నీకు దర్శనం వచ్చింది చెప్పమన్నాడా చెప్పమన్నాడా ప్రార్థన చేయమన్నాడా అప్షోలం లాగా ఏంటిది నేనే ఏమన్నాడు అప్షోలం ఏమన్నాడు అప్షోలం రాజుగా వెళ్ళినాడా ఏమైంది చచ్చిపోయాడు మన లైఫ్లో అపవాది గాడు ఏం చేస్తాడంటే దేవుడు చెప్పే పని కాకుండా వద్దన పని చేపిస్తూ ఉంటారు అందుకోసమే చాలామందికి చాలా రకాలైన వ్యాధులు ఇబ్బందులు ఎందుకంటే నువ్వు అపవాదిని ఎదిరించు అంటే అపవాదిని నాశనం అని క్రియలు నాశనం చేయడం పోయి వాడికి నువ్వు సహకరిస్తున్నావు ఇక్కడ అప్షోలం ఏం చేసినాడు అపవాదికి చోటు ఇచ్చి అరే దేవుడు కదా ఎవరిని ఎన్నుకుంది ఆయనంతలో ఆయన రాజు అయినాడా దావీదు ఎవరు ఎన్నుకున్నాడు దేవుడు ఎన్నుకున్నాడు సమస్య వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాడు నీ దగ్గరకు వస్తున్నాడు ఎక్కడ పోతున్నారు లేదు అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను నేను దర్శనం చెప్తాను నీ ప్రవచనం చెప్తాను అక్కడ అవసరం లేదని ఇది చేసి కట్ చేసుకుని పోతే దేవుడు చూస్తాడు చూస్తాడు చూసి ఒక డేట్ ఫిక్స్ చేస్తాడు దావీదు ఫిక్స్ చేయకపోవచ్చు దావీదు ఆజ్ఞాపించినాడా అప్షలను చంపమని ఇచ్చినాడా లేదు మరి ఎవరు ఎవరు చంపినారు గాడ్ డిసైడ్స్ దేవుడు డిసైడ్ చేసిన జడ్జ్మెంట్ అయిపోయింది సో మన లైఫ్లో ఉజ్జియాలక కానీ ఈ రాజులక కానీ మనం ఇలాంటి పనులు చేయడానికి అపవాదిగాడు ఏం చేస్తాడు సలోమోన్లక నువ్వు చేయి లేకపోతే ఎవరిలక లేవీలక నువ్వు పని చేయి ఇంకోటి చెప్పినావు ఈ రాజులక నువ్వు పని చేయి ఈ హతల్యాలక నువ్వు పని చేయి నువ్వే రూల్ చేయి అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక టైం వరకు ఉంటుంది కానీ ఆ టైం అయిపోయినాక ఏమవుతుంది వాళ్ళు నాశనం అవుతారు సో అపవాదికి మనం చోటు ఇవ్వద్దు కానీ అపవాది క్రియలను నాశనం చేయడానికి కానీ వాని క్రియలు మనం చేయడానికి కాదు కదా అతల్యకు దేవుడు రాణిగా పెట్టలేదు అప్షోలంకి దేవుడు రాజుగా పెట్టలేదు
వీళ్ళను లేవీల మందసం వేయడానికి దేవుడు పెట్టలేదు. సో వాళ్ళ పని వాళ్ళు చేస్తే వాళ్ళ ప్రాబ్లం. అపవాది గాడు ఏం చేస్తాడు? లేనివోణ్ణి తీసుకొచ్చి పనులు పెట్టి ఏం చేస్తాడు? యు ఆర్ ద గ్రేట్ అని చెప్పేసి అది గర్వంలో వెళ్ళిపోయి ఒక అకస్మాత్తుగా వాళ్ళకు మరణం తగాయిస్తుంది. కాబట్టి అలాంటి మన లైఫ్లో ఉండవద్దు. ఈ సాతాన్ గాడు ఇవన్నీ చేపించడానికి చూస్తాడు. హల్లెలూయా. అది కాదు, 38 వచనం, 10 వచనం ఒక మాట చూద్దాం. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను. చూడండి, దేవుని దృష్టికి నువ్వు వ్యతిరేకమైన పని చేస్తే దేవుడు ఏం చేసినాడు? చంపినాడా? మనము దేవుడికి వ్యతిరేకంగా ఎన్ని పనులు చేస్తాం? దేవుడికి వ్యతిరేకమైన ఎన్ని పనులు చేస్తాం? దేవుడు మనకు చంపకుండా పెడుతున్నాడంటే గాడ్ గ్రేస్. ఇప్పుడైనా నువ్వు మారుతావు. ఇప్పుడు మనకు మాట చెప్తా. దేవుడు నీ జీవితంలో యుద్ధం డిక్లేర్ చేసిండనుకో, ఆ యుద్ధం నువ్వు ఏం చేయాలి? ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే విజయము, అంతమ విజయము నీదే, నెంబర్ వన్. రెండోది ఏంటంటే, నువ్వు యుద్ధం చేయకుండా నీ శ్వాసాన్ని నువ్వు తీసుకోలేవు. ఇంకొకటి ఏంటంటే, అపవాది విడిచి అంత ఈజీగా వాడు యుద్ధం ఓడిపోడు. అపవాది అంత ఈజీగా వాడు ఓటమి ఒప్పుకోడు. వాడు చివరి క్షణం వరకు వాడు ఖచ్చితంగా వాడు ఏం చేసి సాధించాలని చూస్తాడు. కానీ దేవుడు బిడ్డల నువ్వు కూడా అంత ఈజీగా విడిచిపెట్టొద్దు. చివరి క్షణం వరకు నువ్వు దాన్ని సాధించాలనే చూడాలి. నాలుగోది ఏంటంటే, యుద్ధం ఎంత టఫ్ ఉన్నా సరే ఖచ్చితంగా అంతిమ విజయం నీది. ఎందుకంటే నీ పక్షంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. సాతాన్ గాడు ఏం చేస్తాడు? చంపాలని చూస్తాడు. కానీ దేవుడు కోమల పెట్టి మళ్ళీ నీకు బతికిచ్చి వాడికి చావును కలుగజేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒకళ్ళ తీర్పు వచ్చినప్పుడే మనకేమొస్తుంది? విడుదల వస్తుంది. ఒకళ్ళ దేవుడు తీర్పు రాకుంటే మనకు విడుదల రాదు. ఒకళ్ళు చూడండి, లేవికాండం 10:1-2 ఇక్కడ నాదాబు అబిహు ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు ఒకసారి చూద్దాం మనం బైబిల్లో. ఇక్కడ ధూప వేదిక దగ్గర ధూపం అర్పిస్తున్నప్పుడు ఏ అగ్ని తీసుకురావాలంటే, అక్కడ బలిపీఠం దగ్గర బలి అర్పించినప్పుడు పరలోకం నుండి వచ్చి అగ్ని కాల్స్తుంది. అక్కడున్న అగ్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేయాలి? ధూపం అర్పించాలి. అప్పుడే ఈ ధూపము దేవుని దగ్గరికి వెళ్తుంది. వీళ్ళిద్దరు ఏం చేశారంటే, అక్కడున్న అగ్ని కాకుండా దేవుడు చెప్పకుండా వీళ్ళు వేరే అగ్ని తీసుకొచ్చి ఇక్కడ వేసినందుకు వాళ్ళు ఏమవుతారు అంటే, అపవాదిగాడు ఏం చేస్తాడంటే, దేవుని చిత్తము దేవుడి విధంగా కాకుండా సొంతంగా చేపియాలని చూస్తాడు. అందుకోసమే చాలామంది జీవితాలలో గ్రోత్ అనేది ఉండదు. దేవుడు పని దేవుడి విధానంగానే చేయాలి. దేవుడి విధానం కాకుండా సొంత విధానం చేస్తే అది ఏమవుతుంది? చల్లదు. వీళ్ళు ఏం చేసినాడు? దేవుడు పని దేవుడు విధానంగా, అంటే దేవుడు ఇచ్చిన అగ్ని తీసుకొచ్చి అక్కడిని తీసుకుని బలిపీఠం దగ్గర తీసుకొచ్చి ధూపవేది మీద వేసి ధూపం అర్పించాల్సిన అగ్నిని వాళ్ళు అలా కాకుండా వేరే ఒక అగ్ని తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? ధూపం అర్పిస్తే దేవుడు అంగీకరించుకుంటే అక్కడనే వాళ్ళు చనిపోయారు. అంటే అపవాదిగాడు ఏం చేస్తాడంటే, దేవుడికి అయిష్టమైన పనులు చేయించి, ఇందుకు మనం చదువుకున్నాం 10 ఏంటిది, ఆయన దేవుడికి ఏం చేసినాడు? ఆయన వ్యతిరేకమైన పని చేసినందుకు దేవుడు కోపం వచ్చి ఆయనకి ఏం చేసినాడు? ఇందాక చదువుకున్నాం కదా 38:10 ఏం చేసినాం? యెహోవా దృష్టికి చెడ్డది. ఇప్పుడు ఇది కూడా ఏంటిది? దేవుని దృష్టికి చెడ్డ పనులు చేపిస్తాడు. ఇందాక చెప్పిన ఏంటిది? మందసంని చేపట్టుకోవడం, నేనే రూల్ చేయాలి, నేనే ఉండాలి చెప్పిన పని కాబట్టి ఈ సాతాన్ గాడు ఏం చేస్తాడు? ఇవన్నీ పనులు చేపించేసి ఏం చేస్తాడు? నిన్ను మరణానికి అప్పగిస్తాడు. కాబట్టి ఇప్పుడు మన బైబిల్లో చూస్తే ఇక్కడ అపొస్తలకారం 5:10 కూడా వాళ్ళు ఏం చేస్తాడు? అనన్య సఫర్యాలు ఏం చేస్తాడు? వాళ్ళ ఆస్తి, వాళ్ళ డబ్బు, వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు అమ్మేసి వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి పేతురుకి అంటారు, ఏమని, ఇగో మొత్తం అమ్మింది ఇదే అమౌంట్ అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, నువ్వు నాతోని కాదమ్మా, నువ్వు అబద్ధాలు ఆడేది. ఎవరితో ఆడుతున్నావు? పరిశుద్ధాత్మ. నీకెలా భయం కలగలేదు? నీ ఆస్తి నీ ఇష్టం, నువ్వు ఎంత కమ్ముకున్నావు, ఇవ్వడం ఇవ్వకపోవడం నీ ఇష్టం. కానీ నువ్వు కొంచెం ఇచ్చి మొత్తం ఇచ్చినావని ఎలా చెప్తున్నావు?
నువ్విచ్చింది ఎంత కొంచెం కొంచెం ఇచ్చినని చెప్పు కానీ మొత్తం నేనే ఇచ్చినని అబద్ధం ఎట్లా ఆడుతున్నావు నువ్వు ఏమైంది తీర్పు తిరిగింది అక్కడ అపవాదిగాడు ఏం చేపిస్తాడంటే సగం నిజం సగం అబద్ధం చెప్పించి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడు ఇవన్నీ అపవాది నిన్ను పెట్టుకున్న టార్గెట్స్ అపవాది నీ మీద నీ కుటుంబం మీద పెట్టుకున్న టార్గెట్స్ ఏంటి సగం నిజం సగం అబద్ధం చెప్పు లేకపోతే నేనే రూల్ చేస్తా నేనే పట్టుకుంటా ఇగో ఇవన్నీ అపవాది ఏం చేస్తాడంటే నువ్వు దేవుణ్ణి తొలగించి నీ జీవితాన్ని నాశనం చేయాలని వాడు కంకణం కట్టుకున్నాడు మనం ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఈయన ఉంటాడు బిలాం బయల్ రాజు బిలాం వీళ్ళు ఏం చేస్తారు బాలాక్ కంగణం కట్టుకున్నాడు ఏంటిది ఇజ్రాయెల్ వాళ్ళని శపించాలి అని చెప్పేసి కానీ ఇజ్రాయెల్ దేవుడికి నమ్మకం ఉన్నాడు కాబట్టి దేవుడు శపించనివ్వడు సో సాతాను కూడా దేవుడు బిడ్డలకి నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు రోగం చేతనో మానసిక చేతమో నీ కుటుంబంలో ఎదగకనో నీకు ఇల్లు ఇవ్వకనో నీకు తిండి పెట్టకనో నిద్ర ఇవ్వకనో ఏదో అనారోగ్యం చేతబడి ఏదో పెట్టి నీకు నువ్వు దేవుళ్ళు ఎదగోదు నువ్వు ఫలించోద్దు అని చెప్పేసి వాడు కంకణం కట్టుకున్నావు ఒకవేళ నువ్వు వాడికి చంపకపోతే నువ్వు సస్తావు నువ్వు వాడికి చంపకపోతే ఏమవుతావు నువ్వు సస్తావు ఎందుకంటే మనకు దేవుడు ఇప్పుడు వీళ్ళకి లైసెన్స్ ఇస్తారు ఎవరికి ఆర్మీ పోలీసు వాళ్ళకు చంపడానికి ఏమిస్తారు లైసెన్స్ ఇస్తారు కదా మరి మనం కూడా చంపాలంటే మనకు కూడా ఏం కావాలి లైసెన్స్ కావాలన్నా వద్దా చూద్దాం యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 దేవుడు మనకిచ్చిన లైసెన్స్ ఆ పాపం చేయవాడు ఇందాక నేను చెప్పిన ఇవన్నీ పాపాలు చేయవాడు ఎవరు వీళ్ళందరూ క్రైస్తవులు చేస్తారు వాళ్ళ అపవాది సంబంధాలు ఇప్పుడు ఒక మాట అంటాం అపవాది నీ జీవితంలో ఏలుబడి చేయాలని కంకణం కట్టుకున్నా నిన్ను నాశనం చేయాలి ఎందుకంటే వాడు చూడండి దేవుడు బిడ్డల్ని దేవుడి చేతనే చంపేయాలని వాడు ఎంత టార్గెట్ చూడండి మీకు అర్థమైందో కాదు నేను ఇవన్నీ చెప్తుంటే బ్రదరు అనుకుంటాను ఒక మాట అంట ఈ ఇందాక మనం చూసినాం ఎవరో చనిపోయినా చూసినాం ఎవరు హతలియా చచ్చిపోయింది ఆమె యూదురాలే కదా హననీయా సఫరే చనిపోయినాడు వాళ్ళు యూదులే కదా ఇంకెవరు చెప్పిన నేను హారను ఒక కొడుకులు వాళ్ళెవరు వాళ్ళు యూదులే వీళ్ళందరూ ఎవరు సౌలు ఎవరు అయినా యూదుడే ఇందాక మనము యూద కొడుకు ఆయన ఎవరు యూదులు వీళ్ళందరూ అబ్షాలోము వీళ్ళందరూ ఎవరు యూదులే దేవుడు బిడ్డలే కానీ వీళ్ళందరికి ఎవరు చంపినారు దేవుడు ఎందుకు దేవుడికి వ్యతిరేకమైన పనిచే సాతన్గాడు ఏం చేస్తాడంటే నువ్వు దేవుడు బిడ్డవే అన్ని కనుగాని దేవుడికి వ్యతిరేకమైన పనులు చేపించి దేవుడి చేతిని చంపాలని వాడు కంకణం కట్టుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు దేవుడు బిడ్డవే నో డౌట్ కానీ నువ్వు ఏంటిది నీకు లైసెన్స్ ఉంది ఏంటిది అపవాది క్రియలను నాశనం చేయాలి వాడికి నాశనం చేయాలని చెప్తే నువ్వు వాడు కాకుండా ఇగో ఈ విధంగా వస్తున్నాడు వాడు వాడు ఏం చేస్తున్నాడు ఇగో ఈ విధంగా వచ్చి దేవుడి చేతిని నువ్వు చంపేయాలని వాడు కంకణం కట్టుకున్నాడు ఏంటి సగం నిజం సగం అబద్ధం దేవుడు వద్దన్న పనిని చేయడం నేనే రూల్ చేయాలి ఇవన్నీ పెట్టుకున్నాక ఏమవుతాడు ఇప్పుడు వీళ్ళన్నిటిని ఏం చేయాలి చంపాలి ఒకవేళ సాతాను కంకణం కట్టుకుని నేను ఇగో ఈ ఈయన రక్తము తాగుతా నీ రక్తం తాగుతాను అని కట్టుకున్నాను ఏం చేస్తావు నువ్వు బండి మీదనో రోడ్డు మీద వెళ్తుంటే నేను మింగేస్తాను యాక్సిడెంట్ ద్వారా అనేసి ఒకళ్ళ కంకణం కట్టుకుందనుకో ఏం చేస్తావు ఒకవేళ చేతబడి ద్వారా మంత్రాల ద్వారా నేను చంపేయాలని సాతాను గాడు పన్న పక్కన అది కంకణం కట్టుకున్నాడు ఏం చేస్తావు సౌలక నిన్ను చంపాలని చెప్పి వాడు కంకణం కట్టి వేటాడుతున్నాడు ఏం చేస్తావు కయ్యను ఏబేల్ని చంపాలన్నట్టు వాడు నిన్ను అపవాది నిన్ను చంపాలని కంకణం కట్టినప్పుడు ఏం చేస్తావు ఇలాంటి మన చుట్టూ శత్రువులు ఉన్నాక మన సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది కదా ఎట్లా ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే నా జీవితం మొత్తం నాశనము నా జీవితం మొత్తము
నాశనము నాకు ఎవరు సహాయం చేస్తారు నా యుద్ధంలో నేను మూలకైపోయాను అనేసి అనుకుంటే అప్పుడు ఎలా పరిస్థితి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు దేవుడు ఒక లైసెన్స్ ఇచ్చాడు ఎక్కడ ఇచ్చాడంటే కీర్తనలు 91 కీర్తనలో చూడండి 91 కీర్తన 11వ వచనం అనుకుంటా మీకు సర్పములను పాములను తొక్కే అధికారము నీకు ఇచ్చి నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు త్రొక్కెదవు కొదుమ సింహములను ఏమిచ్చాడు దేవుడు అనగద్రొక్కెదవు నీ జీవితంలో ఇగో వీళ్ళందరూ వస్తున్నారు ఏంటిది చేతబడి కానీ సపవాది కానీ రక్తం దాగాలి రోగం తీయాలి నీకు దేవుడి చేతనే చంపియాలి దేవుడి చేతనే శిక్షించాలని చెప్పి వాడు కంగణం కట్టుకొని వస్తున్నాడు కానీ అయ్యో నాకు ఎవరు సహాయం చేస్తాడు నా కోసం ఎవరు ప్రార్థన చేస్తాడు నాకు ఎక్కడ దిక్కు ఎవ్వరు లేరు అని అనుకుంటూ మాకు దేవుడు ఏమన్నాడు చదవండి ఇప్పుడు వాక్యం ఏముంటుంది నీవు సింహములను నాగుపాములను అంటే చేతబడిలను మనుషులను నేను సింహములకు బింగాలనుకుంటున్నావు వీళ్ళను నువ్వేం చేస్తావంట త్రొక్కెదవు అంటే చేతుని ఇట్లా కొడతావా అంటే నీ శత్రువుని ఎక్కడ పెట్టినాడు దేవుడు ఆల్రెడీ నీకు యుద్ధం ఉంది యుద్ధంలో నువ్వు జయమని నీ శత్రువు నీ కాలకడని చెప్పి దేవుడు ముందే ఏం చేసినాడు స్క్రిప్ట్ రాసేసినాడు ఏం రాసినాడు సినిమాలో స్క్రిప్ట్ రాస్తారు కదా ఇప్పుడు ఆ రోజు హీరో వచ్చి ఇక్కడ యాక్షన్ చేస్తే వీడి ఇట్లా విలన్ ఓడిపోతాడు అని సో నీ జీవితంలో కూడా దేవుడు మొత్తం స్క్రిప్ట్ ఏం చేసినాడు రాసేసి నీ శత్రువుని నీ పాదాల కాడ వాడు సింహము కావచ్చు తాచిపాము కావచ్చు ఏదైనా కానీ దాని తలక ఎక్కడ పెట్టినాడు దేవుడు నీ కాళ్ళ కింద పెట్టినాడు కావాలంటే ఇంకో మాకే చూద్దాం బ్రదర్ పాత నిబంధన కాదు బ్రదర్ కొత్త నిబంధన కావాలి చూడండి మరి రోమిల్ రాసిన పత్రిక 16:19 చూద్దాం మీ విధేయత అందరికి ప్రచురమైనది గనుక మిమ్మల్ని గురించి సంతోషించున్నాను మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులను ఉండవలని కోరుచున్నాను సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొక్కించును ఏం చేస్తున్నాడు దేవుడు దేవుడు ఆల్రెడీ ఆర్డర్ రాసి పెట్టేసినాడు నువ్వు నేను పుట్టక ముందు రాసి పెట్టినాడు ఏంటంటే ఇగో వీని జీవితంలో గొల్యాతు ఉంటాడు వీడి ఇంతకాలం ఉంటాడు వీని కాళ్ళ కింద ఎవరు ఇగో ఈయన కాళ్ళ కింద గొల్యాదు చచ్చిపోవాలి ఇప్పుడు మన జీవి మన కాళ్ళ కింద ఏంటిది ఏం చేస్తున్నాడు దేవుడు సాతాన్ని ఎక్కడ పెట్టినాడంట కాళ్ళ క్రింద మరి కాళ్ళ ఉన్న వాడి మీద మనం భయపడాలా మీ ఇంట్లో ఒక దాసి ఉందనుకోండి ఒక పని మనిషికి ఎవడన్నా భయపడతాడా భయపడతారా భయపడేటోళ్ళు హల్లెలూయా అంటే కొంతమంది భయపడతారు అన్నమాట కదా కొంతమంది భయపడారు సాతాన్ని ఎక్కడ పెట్టినాడు దేవుడు వాణ్ణి నువ్వు రూల్ చేయమన్నాడు కానీ ఏమన్నాడు వాని క్రియలను నాశనం చేయడానికి దేవుడు మనల్ని పెట్టాడు కానీ వాని క్రియలు చేయమని మనల్ని పెట్టలేదు చూడండి ఒకవేళ ఈ అపవాది నీకు ఏం చేస్తాడంటే ఫస్ట్ నీ పిలుపు నుండి తప్పిస్తాడు ఇందాక నేను చెప్పిన మాటలు ఒకసారి మీరు గమనిస్తే నీ పిలుపు నుండి తొలగిస్తాడు నీ అభిషేకం నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు తర్వాత నీ ప్రార్థన జీవితంలో గెలిచి బయటికి తీసుకొస్తాడు తర్వాత నీ వివాహ జీవితంలో గెలిచి బయటికి తీసుకొస్తాడు దాని తర్వాత ఏం తీసుకొస్తాడంటే నిన్ను చచ్చిపోవాలి నా జీవితం వేస్ట్ అని చెప్పి తీసుకొస్తాడు ఎవరు అపవాది ఫస్ట్ ఏం చేస్తాడు నీ పిలుపు నుండి బ్రదర్ అప్పుడు మంచిగా దేవుడు నన్ను వాడుకున్నాడు ఇప్పుడు ఏమైంది అప్పుడు నేను ఏంటిది మంచి అభిషేకంలో ఉన్నా ఇప్పుడు ఏమైంది ఏం చేశాడు నీ పిలుపు నుండి ఫస్ట్ నీ పిలుపు నుండి తొలగింపజేస్తాడు నువ్వు పిలుపు నుండి తొలగిపోయినావు అనుకో నీకు ఎలా అనిపిస్తుంది అంటే అందరు పిలుపు నుండి తొలగిపోయినాడు అనిపిస్తుంది ట్రైన్లో ఉన్నోడికి అందరు ట్రైన్లో ఉన్నోళ్ళకి అనిపిస్తారు ట్రైన్లు దిగిపోయినోడికి అందరు దిగిపోయిన వాళ్ళకి అనిపిస్తారు ట్రైన్లో ఉన్నోడు కనిపిస్తారా కనిపించరు నువ్వు నీ పిలుపులో ఉన్నావు అనుకో అందరు నీ పిలుపులు ఉన్నోళ్ళకి అనిపిస్తారు
నువ్వు పిలుపు నుండి తగ్గిపోయినావు అనుకో, అందరు పిలుపు లేను. ట్రైన్లో పోతున్న వాళ్ళు కూడా అంటావు, ఏమంటావు, వాళ్ళకి పిలుపు లేదు. వాళ్ళ పిలుపులే ఉన్నారు, ట్రైన్లోనే ఉన్నారు, కానీ నువ్వు ఎక్కడున్నావు, ట్రైన్లో లేవు. ఫస్ట్ వాడు చేసేది నీ కాలింగ్ నుండి, నీ పిలుపు నుండి దూరం చేస్తుంది. నెక్స్ట్ పిలుపు నుండి ఎట్లయితే దూరమైనవో నీ అభిషేకం వాడు తీసేస్తాడు, తీసేసుకుంటాడు. ఎందుకంటే అభిషేకం ఒక వాల్యూ నీకు తెలియకపోవచ్చు, కానీ వాడికి బాగా తెలుసు. దాని తర్వాత ఏం చేస్తాడు, నెక్స్ట్ నీ ప్రేయర్ లైఫ్ తీసేస్తాడు. ఏం ప్రే చేస్తుంది, చేసిన ది ప్రేయర్ చాలాసేపు అయింది, ఆశ ఉంది కానీ అందుకోలేకపోతున్నా, శరీరం సిద్ధమే ఆత్మ బలహీనం కదా. ఏది ఏ సిద్ధం, ఏది బలహీనం? నీకు నిజంగా ఆత్మ సిద్ధం ఉందనుకో, లేచి పచ్చిమిర్చి కూడా నలిమి ఏం చేస్తావు, ప్రార్థన చేస్తావు, మంచి భాషలు వస్తాయి, షబా రాబా లాబా రేబి లేబని. కానీ ప్రాబ్లం ఏంటంటే శరీరం సిద్ధం ఉంది కానీ నీ ఆత్మ సిద్ధం లేదు. అందుకోసమే ఈ అపవాదికి ఏం చేస్తాడు, జోలాలి జో అని కొడతాడు కదా. హల్లెలూయా. ఏం చేస్తాడు, నీ ప్రార్థన జీవితం తీసుకొచ్చినాక నెక్స్ట్ నీ వివాహ జీవితం మీద పడతాడు. నీ వివాహ జీవితం ఎట్లా అంటే, టోటల్ రెండు అపోజిట్ డైరెక్షన్ పెడతాడు. భర్త రైట్ అంటే భార్య రాంగ్ అంటది, భార్య రాంగ్ అంటే భర్త రైట్ అంటాడు. ఇప్పుడు ఏంటిది, నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఎందుకు ట్రాక్లోకి వెళ్ళి తొలగిపోయాను, ట్రాక్లోకి గెలిచి తొలగిపోయాను, ప్రేయర్ లైఫ్లోకి గెలిచి ఏమైంది, ప్రేయర్ లైఫ్లోకి గెలిచి. చూడండి, నేను నా లైఫ్లో కూడా వ్యక్తిగత గమనించిన ప్రేయర్లో ఎప్పుడైతే నేను తగ్గిపోయినాను అనుకోండి, భయం అనేది మొదలవుతుంది. ఏమైనా పని చేయాలని ఇక్కడికి వెళ్ళాలంటే భయం మొదలవుతుంది. నువ్వు ప్రేయర్లో వాక్యంలో ఉన్నావు అనుకో, ఆ భయం అనేది నీకు ఉండదు. ఎందుకు, నువ్వు ట్రైన్లో ఉన్నావు కాబట్టి, నీ కాలింగ్లో ఉన్నావు, నువ్వు అభిషేకంలో ఉన్నావు, నీ ప్రార్థన వాక్యం జీవితంలో ఉన్నావు కాబట్టి నీకు ప్రాబ్లం కాదు. వీడు ఒక్కొక్క లైన్గా తీసుకొస్తాడు. నెక్స్ట్ ఎక్కడ తీసుకొచ్చాడు, వివాహ జీవితం తీసుకొచ్చాడు. ఏం చేస్తాడు, ఒకవేళ భర్త తొలగిపోయినాడు అనుకో, భార్య దేవుని చిత్తంలోనే ఉంది, ఎక్కడుంది, ట్రైన్లోనే ఉంది. భర్త తొలగిపోయినాడు అనుకో, భర్తకి ఏమనిపిస్తుంది, భార్య చేసిన అన్నీ తప్పు. ఆమె వంట ఉందనుకో, చి నీ వంటలు ఇప్పుడు సప్పగైపోయినాయి. ఏంటిది, వంటలన్నీ సప్పగైపోయినాయి, మంచి టేస్ట్ లేదు, వద్దు. దాని తర్వాత ఏమంటాడు, ఏ బట్టలు ఏంది ఇట్లా ఉతికినావు, చి ఆఫీస్కి ఇట్లా కట్టుకుని పోవాలనా, ఏమైంది నీకు. నెక్స్ట్ ఇంకోటి ఇస్తాడు ఇక, ఎందుకు గొడవ పడాలంతే. ఊ అంటే గొడవ అంటే, భార్య సపోజ్ అన్నది అనుకో, ఏమండి ఇలా బాగున్నారు అంటే, అంటే నేను రోగంలో ఏమన్నా అయినానా, నేను ఎప్పలేని ఈరోజు నాకు బాగున్నా పడుతున్నా అంటే ఏమైనా ఉందా, నాకు ఏమైంది, నాకు ఏమైంది, నేను మంచిగానే ఉన్నా నేను అంటే ఏమనుకుంటున్నావు, ఏం ఉద్దేశం నువ్వు. మ్యారేజ్లో ఏం చేస్తాడు, మెల్లగా చిచ్చు పెట్టడం గొడవలు చేస్తాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు, చచ్చిపోతే బెస్ట్. ఏంటిది, చచ్చిపోతే అయిపోయాయి నా సమస్యలన్నీ పోతాయి. నేను వాడు ఏం చేస్తాడంటే, ప్రతి వ్యక్తికి 21:21 చెప్తా నేను, అపవాదిగాడు ఏమేమి తీసివేస్తాడో చెప్తా. నువ్వు అపవాది కొంచెం సంధించినావు అనుకో, అపవాది కొంచెం మాటలు విన్నావు అనుకో, ఎందుకంటే నీకు దేవుడు పెట్టింది అపవాది క్రియలను నాశనం చేయడానికి. నువ్వు నాశనం చేయట్లేదు అనుకో, అపవాది నీ నుండి ఏమేమి తీసేసుకుంటావు అంటే, నీకు వచ్చే ఆపర్చునిటీస్ తీసేసుకుంటాడు. ఫస్ట్ నువ్వు ఎదగడానికి, నువ్వు ఫలించడానికి, నువ్వు ముందుకెళ్ళడానికి ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినా ఆ ఆపర్చునిటీ ఏం చేయడు, దాన్ని అందుకొని ఇవ్వడు వాడు. ఎగ్జాంపుల్, ఉద్యోగంలోనికి ఎవరో రికమెండ్ చేసి ఏదో చేసి, బాబు నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేయి ఉద్యోగం అంటే, నువ్వు ఏం చేస్తాడు, ఉద్యోగంలో పోనీయకుండా చేస్తాడు. ఏమంటాడు, ఏ వాడు ఇచ్చే 10,000 నేను చేయాలన్నా, బానిసగా నేను చేయా. ఆపర్చునిటీస్ ఏం చేస్తాడు, కట్ చేస్తాడు. ఒక సంబంధం వచ్చింది, వాళ్ళు ఏంటిది పెళ్లి చేసుకోవాలి, నా చేసుకుంటే ఇప్పుడు ఏంటిది నా ఖర్చులు పెరుగుతాయి, నా ఇన్కమ్లో నేను సాధుకుంటానా లేదా, నేను ఇవన్నీ ఆలోచించేసేస్తాడు.
ఆ అమ్మాయిని క్యాన్సల్ అంటాడు. పెళ్లి చేసుకోవాల్సిన ఏమవుతుంది? క్యాన్సల్. ఉద్యోగం పోయింది, పెళ్ళి పోయింది, నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఇంకో ఆపర్చునిటీ వస్తుంది. అక్కడికో ఇక్కడికి వెళ్ళాలి వస్తుంది. ఇప్పుడు ఎవరు తిరుగుతాడు ఇప్పుడు? కట్. అంటే నీకు ఏం చేస్తాడంటే, నీకు వచ్చే ఆపర్చునిటీస్ అన్నిటినీ వాడు దొంగతనం చేస్తాడు. రెండోది, నీ డబ్బును దొంగతనం చేస్తాడు. నీ ఆపర్చునిటీస్ పోయినాయనుకో, నీకు డబ్బు ఉండదు. ఏముండదు నీ చేతిలో? డబ్బు ఉండదు. ఎందుకు ఉండదు? డబ్బు ఉండదు. ఎందుకు? వాడు నీకు డబ్బు, నీ కష్టార్జితం నువ్వు అనుభవించకుండా చేస్తాడు. ఎందుకంటే నువ్వు టైత్ ఇవ్వవు కదా. టైత్ ఇవ్వకపోతే మీరు కాలం గమనించుకోండి, మీరు 7 నెలలు టైత్ ఇచ్చి చూడండి నమ్మకంగా అన్నిట్లో. నెక్స్ట్ ఇవ్వకుండా చూడండి, మీకు అర్థమవుతుంది మీ ఫైనాన్షియల్గా మీరు ఎందుకు వీక్ ఉన్నారు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు, దశభాగం దేవుడికి ఇవ్వకుండా చూసి అదే డబ్బు ఫాల్తుగా ఖర్చు పెడతాడు. ఆ డబ్బులైనా పోతాయైనా పోతాయి, లేకుంటే నువ్వు ఫాల్తు ఖర్చు పెడతావు, లేకుంటే తాగుడుకో దేనికో పెట్టి అవి నాశనం అయితే తప్పించి వాడు నేను ఫైనాన్షియల్ ఎదునీయకుండా చేస్తాడు. రెండు. మూడోది ఏం చేస్తాడంటే, నీకు వచ్చే రీసోర్సెస్, ఏమంటారు నీకు వచ్చే రీసోర్సెస్ అంటే, నీకు వచ్చే ఇప్పుడు సపోజు నాకు ఇప్పుడు రేషన్ వస్తుంది, నాకు ఇప్పుడు ఏమొస్తుంది, రేషన్ వస్తుంది. రేషన్ అక్కడ నువ్వు బయలుదేరుతుంది, మధ్యలో ఎవరో తీసుకుంటారు. నీకు దీవెనలు వస్తుంది, మధ్యలో ఎవరో పోతుంది. నీ రీసోర్స్ ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ ఇంకొక మీకు క్లియర్గా అర్థమైతే చెప్పాలనుకోండి, ఒక మాట చెప్తా. నీ జీవితంలో ఎలియాజర్ ఉండడు. నీ జీవితంలో ఎలియాజర్ ఉండడు. ఎలియాజర్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఈయన ఉన్నాడు ఎవరు, ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు జీవితం బాగుపడాలి, ఇస్సాకు ఆనందంగా ఉండాలి, ఇస్సాకు ఎదగాలంటే కారణం ఎవరు, ఎలియాజర్. ఎలియాజర్ ఏం చేసాడు, రెబెకాను తీసుకొచ్చి ఇచ్చినాడు. ఈ సాతన్గాడు ఏం చేస్తాడే, నీకు నీ జీవితంలో ఎలియాజర్ లేకుండా చేస్తాడు. అందుకే నీ జీవితం ఏమవుతుంది, ఒంటరితనం. ఒంటరితనం. నీ రిసోర్సెస్ని ఏం చేస్తాడంటే తీసేసుకుంటాడు. దాని తర్వాత నీ సమయాన్ని, నీ టైం మొత్తం వేస్ట్ చేపిస్తాడు, కానీ ప్రేయర్ మటుకు చేయనీయడు. నీ టైం మొత్తం వేస్ట్ చేపిస్తాడు, కానీ కుటుంబంతో నేను ఏంటిది కలిసిమెలిసి ఉండడానికి ఇవ్వండి. నీ టైం మొత్తం వేస్ట్ చేస్తాడు, కానీ ప్రార్థనలు గడపనీయండి. నీ టైం మొత్తం వేస్ట్ చేస్తాడు, కానీ బైబుల్ చదవనీయండి. నీ టైం మొత్తం వేస్ట్ చేస్తాడు, కానీ దేవునితో ఉండడు. దేవుడు పని చేయనీయకడు. దేవుడు పని చేయాలంటే టైం లేదు, ఫాల్తు పని చేయాలంటే ఫుల్ టైం. ప్రే చేసుకోవాలంటే ఏంటి, నిద్ర వస్తుంది. నువ్వు టీవీ మొబైల్ చూసుకుంటే నిద్ర అస్సలు రాదు. దేవుడు పని చేయాలంటే నీకు లీవ్ దొరకదు, టైం ఉండదు, ఆరోగ్యం బాగుండదు, కానీ నీ పని చేసుకుంటే ఫుల్ వస్తుంది. ఎందుకంటే నీ టైంని వాడు ఏం చేస్తాడు, దొంగతనం చేస్తాడు. ఐదోది, నీ దీవెలను దొంగతనం చేస్తాడు. నీకు దేవుడు ఇచ్చే దీవెలన్నీ వాడతాడు. దాని తర్వాత నీ సామర్థ్యం, నీ సామర్థ్యాన్ని ఏం చేస్తాడు, వాడన్నీ దొంగతనం చేస్తాడు. నీ దశ భాగాన్ని దొంగతనం చేస్తాడు, నీ కెరియర్ని దొంగతనం చేస్తాడు, నీ పిలుపుని దొంగతనం చేస్తాడు, నీ వివాహ జీవితాన్ని దొంగతనం చేస్తాడు. వివాహం ఎందుకు చేసుకుంటారు, వివాహం ఎందుకు చేసుకుంటారు? మేలుకున్న వాళ్ళు చెప్పండి, నిద్రపోతున్న వాళ్ళకు నేను సంబంధం లేదు, చెప్పండి. వివాహం ఎందుకు చేసుకుంటారు సిస్టర్స్, బ్రదర్స్? పెళ్ళైన వాళ్ళు ఎందుకు చేసుకున్నారు? మీరు ఎంతమంది పెళ్లి చేసుకున్నారు? ఓహో, మీరు ఎవ్వరు పెళ్ళిళ్ళు చేసుకోలేదా? ఓ, అంటే నిద్రపోతున్నారా, పెళ్ళి చేసుకోలేదు, నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది పెళ్లి చేసుకున్నారు? మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? కొట్లాడుకోవడానికా? దేనికి చేసుకున్నారు? లైఫ్ ఎంజాయ్ చేయడానికి చేసుకున్నారా, లైఫ్ కొట్లాడుకోవడానికి చేసుకున్నారా? లైఫ్ ఎంజాయ్ చేయడానికి. ఈ సాతన్ గాడు ఏం చేస్తాడంటే, లైఫ్ ఎంజాయ్ చేయనీయడు. ఏం చేస్తాడంటే, నీ లైఫ్ని నాశనం చేయాలని చూస్తాడు. బైబుల్ ఉంది, నీ భార్యతో వెళ్ళి నువ్వు సుఖించు, నీ భర్తతో వెళ్ళి సుఖించు. వాడేం చేస్తాడంటే, నీ ఫ్యామిలీనే డెస్ట్రాయ్ చేస్తాడు, నీ వివాహ జీవితంనే డెస్ట్రాయ్. నువ్వు అందరితో మంచిగా మాట్లాడతావు, నీ భార్యతో మాటకు సరిగా మాట్లాడవు. నువ్వు అందరితో మంచిగా మాట్లాడతావు, నీ పిల్లలతో సరిగా మాట్లాడవు. నువ్వు అందరితో మంచిగా ఉంటావు, కానీ నీ పిల్లలతో టైం గడపవు. ఎందుకంటే నీ వివాహ జీవితాన్ని వాడు పతనం చేయాలని కూర్చున్నాడు. వాడు అందరితో మంచిగా ఉంటావు, ఫ్రెండ్స్తో అంతా బాగుంటావు, ఇంటికి రాగానే ఏంది కాళ్ళు వస్తున్నాయి, ఏమండి కొంచెం మార్కెట్కి వెళ్ళి, నా కాళ్ళు వస్తున్నాయి, నాకు నడుములు వస్తుందే, నా తలకైనా వస్తుందే అంటాడు. నీ వివాహ జీవితాన్ని ఏం చేయాలనుకుంటాడు, నాశనం చేయాలనుకుంటాడు కదా.
నెక్స్ట్ ఏంటిది నీ అభిషేకాన్ని తీసేసుకుంటారు నీ కన్యక తత్వాన్ని వాడు తీసేసుకుంటారు నువ్వు చేసే శ్రమను వాడు దొంగతనం చేస్తాడు నీ ఆరోగ్యాన్ని దొంగతనం చేస్తాడు నీకున్న తెలివితేటలను నీ పిల్లలను నీ జేష్వత్వాన్ని అంటే నీ బర్త్ రైట్ ఉంటుంది నీ కొన్ని హక్కులు ఉంటాయి నువ్వు భారతదేశంలో పుట్టినావు అనుకో కొన్ని హక్కులు ఉంటాయి నీకు నువ్వు తెలంగాణ పుడితే కొన్ని హక్కులు ఉంటాయి నీకు తెలంగాణ పుడితే భారతదేశం పుడితే హక్కులు ఏంటి చెప్పండి తెలియదా మీకు భారతదేశంలో పుడితే హక్కు ఏంటిది మీకు ఓటేసి హక్కు ఉంటుంది తెలంగాణ పుడితే మీకు హక్కు ఏంటిది తెలంగాణ ఉన్న ఉద్యోగము గవర్నమెంట్ ఉద్యోగం మీకు అర్హులు కదా నీకు ఆ అర్హత లేకుండా చేస్తాడు బర్త్ రైట్ నీ జీవితాన్ని దొంగతనం చేస్తాడు నీ పేరెంట్స్ని నీ కాకుండా చేస్తాడు నీ తల్లిదండ్రులు ఏం చేస్తాడు నీ తల్లిదండ్రులని నువ్వు చూడకుండా నీ తల్లిదండ్రులు నువ్వు మాట్లాడకుండా నీ తల్లిదండ్రులు వెళ్ళకుండా మొత్తం ఏం చేస్తాడు వాడు దొంగతనం నీ ఫ్రెండ్స్ మంచి మంచి ఫ్రెండ్స్ని దొంగతనం చేసి చెడు సహవాసం కింద వాడు ఎంకరేజ్ చేస్తాడు నీ చివరికి నీ డెస్టినీనే నాశనం చేస్తాడు ఇవి 21 ఉన్నాయి దీనిని నువ్వు ఒకవేళ నాశనం చేయకపోతే అవి నీకేం చేస్తాయి నాశనం చేస్తాయి హల్లెలూయా యేసు ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి సాతాన్ క్రియలను లయపరచడానికి ఇప్పుడు మనం ఎందుకు పెట్టాడు దేవుడు ఇక్కడ నీకు రక్షణ ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు రక్షణ ఎందుకు ఇచ్చాడు అపవాది క్రియలను నాశనం చేయడం ఒకవేళ నువ్వు వాడికి నాశనం చేయలేదనుకో వాడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడు వాడికి ఎందుకు నాశనం చేయాలంటే వాడికి నువ్వు నాశనం చేయకపోతే వాడు ఏం చేస్తాడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు ఏం చేస్తాడు తెలుసా స్పిరిచువల్ వేలో నాకు మన ఒకసారి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఆడవాళ్ళు వాక్యం చెప్పొచ్చా అన్నా నేను అన్నా చెప్పొద్దని బైబిల్ ఎక్కడుంది చెప్తావా అన్నా బైబిల్ ఉందా వాక్యము ఆడవాళ్ళు చెప్పొద్దని బైబిల్లో ఉందా లేదు మరి వాక్యం ఏమన్నాడైనా వాక్యం ఆడవాళ్ళు చెప్పొచ్చా అంటే చెప్పొద్దని ఎక్కడ ఉందా పిల్లలు పాటలు పాడ అంటే పిల్లలు పాటలు పాడొద్దా మరి మీ చర్చలో సండే స్కూల్ పెట్టావా లేదు మరి మా చర్చలో సండే స్కూల్ పెడతాం ఎందుకంటే పిల్లల నోట దేవుడు ఏం సుతులు వస్తాయని చెప్పినాడు దేవుడు అంచె దినాల ఆత్మ అందరి మీద అన్నాడు అందరి మీద అంటే ఎవరు స్త్రీ పురుష భేదం లేదు చిన్నపిల్ల భేదం లేదు నల్లడు తెల్లడు భేదం లేదు అవునా పొట్టి పొడుగు భేదం లేదు అందరి మీద కుమ్మరిస్తాడు అన్నాడా ఇగో ఇలాంటి కొన్ని డాక్టర్స్ పెట్టుకొని చాలా జీవితాలు ఏమవుతున్నాయి నాశనం అవుతాయి ఎప్పుడు ఒక ఊరితో పెట్టుకొని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడద్దు వాడికి బాగా తెలుసు నువ్వు ఒకవేళ దేవుడు బిడ్డవైతే వాడి క్రియలన్నింటినీ నువ్వు నాశనం చేస్తావని చెప్పేసి ఇగో వాడు ఇలాంటి పన్నగాలు ఎడతా ఉంటాడు హల్లెలూయా నీ జీవితంలో ఏలుబడి చేయాలి కంగణం కట్టుకున్న శత్రువుని నువ్వు చంపాలంటే ఫస్ట్ నువ్వు రక్షింపబడి ఉండాలి ఒకవేళ నువ్వు రక్షింపబడి లేకపోతే నీవు నువ్వు శత్రువుని ఎదుర్కోలేవు రెండోది నీకు నీ వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం కలిగి లేకపోతే నీ శత్రువును ఎదిరించలేవు నువ్వు చర్చ్కి వెళ్తుండొచ్చు కానీ ఆ చర్చ్ నీలో లేకపోతే నువ్వు అపవాదిని ఎదిరించలేవు నువ్వు చర్చ్కి పోతు నువ్వు చర్చ్కి పోతున్నా కాదు చర్చ్ నీలో ఉండాలి దేవుని ఒక మందిరం నీలో ఉంటేనే నువ్వు ఎదిరించవచ్చు కానీ చర్చ్లో నువ్వు ఉంటే కాదు నీలో చర్చ్ ఉంటేనే అప్పుడు నువ్వు ఏం చేయగలంటే అపవాదిని ఎదుర్కో లేకపోతే నువ్వు శరీరకంగానే ఆరాధించినట్టే అవుతావు నువ్వు పరిశుద్ధంగా లేకుంటే అపవాదిని ఎదిరించలేవు కాబట్టి కళ్ళు మూసుకొని ఒకసారి నేను చెప్పినవన్నీ ఒకవేళ నీలో ఉన్నాయా లేవో ఒకసారి పరీక్షించుకో నీవు నీ శత్రువుని నీకు వాడు చంపక ముందుకే వాడిని మొదటగా నువ్వు చంపు లేకపోతే వాడిని నువ్వు చంపుతాడు వాడు కంకణం కట్టుకున్నాడు నీ జీవితాన్ని నాశనం చేయాలని ఆత్మీయంగా శారీరకంగా రెండు విధాలుగా వాడు కంకణం కట్టుకుని చంపాలని నీ జీవితాన్ని నాశనం చేయాలని ఒకవేళ వాడు నిన్ను నాశనం చేయకముందే నువ్వు వాడి మీద వాడికి నాశనం చేయి
లేకపోతే నీ జీవితం నాశనమే, నీ కుటుంబం నాశనం, నీ కుటుంబ పతనం అవుతుంది. జాగ్రత్త. ఈసారి దేవుడికి నీకేమైనా సంబంధం కరెక్ట్ లేకుంటే కరెక్ట్ చేసుకో. అందరు కళ్ళు మూసుకోండి, మీ కుడి హస్తాలు నెత్తి మీద పెట్టుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఫస్ట్ దేవుని దగ్గర ప్రముఖ ప్రార్థన చేసుకోండి. మీరు ఏమైనా తప్పు చేసి ఉంటే ప్రభువా, నీకు నీ వ్యతిరేకంగా ఇందాక మనం మెసేజ్ విన్నాం, దీంట్లో ఏమైనా నీకు ఉంటే అపవాదిని ఒకళ్ళు అపవాదికి సహకరిస్తున్నావేమో నీకు తెలియకుండా దాన్ని ఎదిరించు, దాన్ని నాశనం చేయి, లేకపోతే అది నేను నాశనం చేస్తాను. చాలా జాగ్రత్త. బహుశా ఇవిటేమో నువ్వు ఎదగట్లేవేమో, ఇవి ఈ కారణం మూలంగా నేను దేవుని ఒక దీవెను పొందుకోవట్లేదేమో. నీ జీవితంలో ఉజ్జయరాజు చావాలి, నీ జీవితంలో హేరోదు చావాలి, నీ జీవితంలో గొల్యాదు చావాలి, నీ జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చావాలి. అప్పుడే నువ్వు పైకి వస్తావు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఎవడున్నా నీకు ఒంటరిగా, దేవుడు ఒంటరిగా ఉండొద్దనియే దేవుడు సాటగా సహాయకరాలుగా చేసినాడు దేవుడు. మళ్ళీ నువ్వు ఒంటరిగా ఉంటున్నావు అంటే నువ్వు సాతాను ఒక పని చేస్తున్నావు, దేవుడు ఒక పని కాదు. నువ్వు దేవుడు మాట కాకుండా ఎవరో మాట వింటున్నావు. నువ్వు దేవుడికి దాసుడు కామంటే దేవుడు భక్తులకు దాసుడు అయినావు. జాగ్రత్త, ఒకసారి గుర్తుపెట్టుకో. కమ్ టు గాడ్. యేసయ్య దగ్గరికి రా, ఆయన పాదాల దగ్గర రా. స్టిల్ హీ లవ్స్ యూ, అని ఇప్పటికీ నువ్వు ప్రేమిస్తున్నాడు, అందుకే నీకు విడుదల ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు విడుదల పొందుకుంటావా? యు హ్యావ్ లైసెన్స్. దేవుడు నీకు లైసెన్స్ ఇచ్చాడు అపవాది క్రియలను నాశనం చేయడానికి, అపవాదిని వాడిని చంప నాశనం చేయమని. నీకు జాగ ఉందనుకో, దాన్ని ఆక్రమించడానికి వాడు వస్తున్నాడు అనుకో, వాడు రాకముందుకే నువ్వు ఇల్లు కట్టుకున్నావు అనుకో, వాడు రాలేడు. కాబట్టి అపవాదిని ఎదురు వాడు రాకముందే వాడికి నాశనం చేయాలి.